உமா. ஹலோ, உமா நமஸ்தே அண்ணா. நமஸ்தே உமா. அண்ணா, పొంగునూరు నియోజకవర్గం నుంచి 40 నుంచి 50 వాహనాలు, పలమనేరు నుంచి సుమారుగా 40 వాహనాలు, దొంగోట్లు వేసేదానికి తిరుపతికి ఈరోజు నైట్ వస్తూ ఉన్నారు. ఓకే 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 అన్న. టోటల్గా ఏమరంటే తెల్లవారితో 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎలక్షన్ టైమింగ్ మార్చినారు. ఆ చెప్పండి. ఏడుగు తెల్లారితో ఉదయం 7 గంటల లోపలనే వీళ్ళు ఓట్లు వేసి బయట వచ్చేయాలన్నమాట. ఓకే 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 అన్న. అది టార్గెట్ తో జరుగుతా ఉంది కుట్ర. ఓకే ఓకే అన్న. సో టీడీపీ వాళ్ళు అలర్ట్ అయినారు. అలర్ట్ అయినా వాళ్ళకి ఎవిడెన్స్లు ఏమైనా ఉంటే ఏమైనా మాట్లాడదామంటే కూడా అన్న ఎవిడెన్స్ కూడా లేకుండా జస్ట్ పెద్దిరెడ్డితో పోయి మాట్లాడవచ్చేదని పోతా ఉన్నామని చెప్పేసి బయలుదేరుతా ఉన్నారు. ఓకే అన్న. టోటల్ గా అందరు అధికారులను కాని అందరినీ మొబిలైజ్ చేసుకున్నారు. ఓకే అన్న. సో కొద్దిగా మీరు మీ ఓకే ప్రయత్నాలు. ఓకే, చాలా థ్యాంక్స్ అన్న. ఇవాక నాలంటే కార్లా బస్సులా? వీళ్ళు ఏమరంటే కార్లోనే వస్తున్నారు. ఓకే ఓకే అన్న, మేము కార్లు చూసుకుంటాం. తర్వాత ఇదే సుమోలు అవి ఉన్నాయి కదా, అలాగన్నా అలాగన్నా. ఎట్లా జనాలు ఎక్కువైతే అట్లా వచ్చారు. సరే సరే, నేను ఫాలోఅప్ చేస్తాను, నేను ఫాలోఅప్ ఇది చేస్తాను. చాలా వెరీ ఇంపార్టెంట్, అన్ని పార్టీలని సంకనాకించేదానికి చేస్తూ ఉన్నారు. అలాగన్నా అలాగన్నా. ఇది ఏమరంటే మన పలమనేరు వాళ్ళు పొంగునూరు వాళ్ళు మాత్రమే ఇట్లా పొంగునూరు చిత్తూరు తిరుపతి వచ్చేస్తూ ఉన్నారు. ఓకే 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 అన్న. అట్లా పీలేరు అవంతా కూడా ఆ ఏరియాలో ఒక్కొక్క నియోజకవర్గానికి డిఫరెంట్ డిఫరెంట్ గా పోతూ ఉన్నారు. ఓకే అన్న, అలాగే అన్న, ఆ విధంగా ఉంది. అలాగే అన్న. సరే అమ్మా. సరే సరే, చాలా థ్యాంక్స్ అన్న. సరే సార్, ఉండి పర్లేదు, మనకు తెలిసింది చెప్పండి. ఓకే ఓకే, అలాగే అన్న, అలాగే అన్న. సరే సరే.